back, LB Stadium lo jarugutunna 20 Christmas vedukallo bhaganga Telangana Rashtra CM KCR maatladutunnaru live lo chuddam. Oka 5 samvatsarala kritam dari tennu tootunnatuvanti oka disha lenatuvanti Telangana samajam aneka aatupotlu ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం మనందరికీ తెలుసు. భగవంతుని దయ వల్ల మనం కోరుకున్నటువంటి రాష్ట్రం మనకు సిద్ధించింది. ఈ సిద్ధించిన రాష్ట్రం గతంలోనే ప్రసిద్ధి ఉన్నటువంటి తెలంగాణ సమాజం యొక్క పేరు గంగా జమున తహజీబ్, సర్వ మతాల సమాహారంగా, సర్వ వర్గాల సమాహారంగా, అందరి ముఖాల మీద చిరునవ్వే మన లక్ష్యంగా మనం కృషి చేయడం జరిగింది. ఆ కృషి చాలా వరకు భగవంతుని దయ వల్ల సాకారమైన విషయం మనందరికీ కూడా తెలుసు. గత 4.5 సంవత్సరాలుగా చక్కనైనటువంటి శాంతి భద్రతలు, అద్భుతమైనటువంటి మత సామరస్యం భారతదేశానికే చాలా ఆదర్శంగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఐఎమ్ ప్రౌడ్ టు సే అండ్ షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ దట్ తెలంగాణ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ where Christmas is celebrated as a state festival. I am really proud of the state of Telangana. So aa vidhanga Christmas celebration aina, Ramzan celebration aina, Dasara Batakamma Bonala celebrations aina, andarni samananga gauravistu prabhutva paranga andarki kuda avasaramainatundi aarthika prerana sahayanni andistu ee rashtram purogamistu undi. Definitely ga మనం దేశానికి ఆదర్శంగా ముందుకు సాగుతూ ఉన్నాం. చాలామంది ముస్లిం మిత్రులు, నేను ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో చాలామంది క్రిస్టియన్ పెద్దలు నాకు ఢిల్లీలో కలిసిన సందర్భంలో స్పష్టంగా చెప్పారు, మా యొక్క ముస్లిం వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండే కాశ్మీర్లో కూడా మీ దగ్గర జరిపేంత ఘనంగా రంజాన్ వేడుకలు జరపరు అని చెప్పారు. మా క్రిస్టియన్ ముఖ్యమంత్రి నా చోట కూడా అంత గొప్పగా క్రిస్మస్ వేడుకలు జరపరు అని చెప్పారు. మేము జరుపుతా ఉన్నాం. రేపు దేశమంతా కూడా మా దగ్గర నుంచి నేర్చుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇంత సువిశాలమైన 130 కోట్ల భారతదేశంలో అందరూ కూడా సగర్వంగా బతకడమే మన యొక్క లక్ష్యం కావాలి. ఆ విధంగా మనం అందరం ముందుకు సాగాలి. క్రిస్టియన్ సోదరులకు, సోదరిమణులకు, ఇక్కడ ఉన్నవారికి, లేని వారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. గతంలో మీరు కొన్ని చిన్న చిన్న సమస్యలు ప్రస్తావించారు. షార్ట్ పీరియడ్లో నేను క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన పెద్దలను ఒక 15-20 డేస్ లోపే నా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఇప్పటివరకు మనం పూర్తి చేయగలిగినవి ఏవి, చేయలేనివి ఏవి, క్రిస్టియన్ భవన్ ఒకటి ఘనంగా నిర్మించుకోవాలనుకున్నాం. రాజకీయ కారణాలు మీకు తెలుసు, కోర్టులకు వెళ్ళటం, స్టేల్ దేవటం, నానా రకాల అడ్డంకులు దానికి రావటం జరిగింది. వాటన్నింటినీ అధిగమించే విధంగా ఇప్పుడు మనం చర్యలు తీసుకొని ఒక గొప్ప క్రిస్టియన్ భవన్ను హైదరాబాద్లో ప్రౌడ్ ఆఫ్ తెలంగాణ లాగా నిర్మిస్తామని కూడా మళ్ళీ నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. చాలా గొప్పగా ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేస్తా ఉన్నాను. చర్చిల నిర్మాణానికి గతంలో ఉన్న ప్రతిబంధకాలు ఆల్రెడీ తొలగించాం. జిల్లా కలెక్టర్ దగ్గర పర్మిషన్ పోవాల్సిన అవసరం లేదు. అక్కడనే స్థానికంగా ఇతర సంస్థలకు ఏ విధంగా ఇస్తారో అదేవిధంగా చర్చిల యొక్క నిర్మాణం కూడా జరుగుతుంది, జరుగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా దాన్ని కూడా సార్ట్అవుట్ చేద్దామని నేను తెలియజేస్తా ఉన్నాను. మైనారిటీ డిపార్ట్మెంట్ కింద చాలా పెద్ద బడ్జెట్ మనం పెడతా ఉన్నాం. భారతదేశ ప్రభుత్వం సాలిన 4,000 కోట్లు కేటాయిస్తే ఇండియాలో మరే ఇతర స్టేట్ కూడా కేటాయించినంత పెద్ద ఎత్తున ఒక్క తెలంగాణ రాష్ట్రం వాళ్ళు 29 రాష్ట్రాలకు 4,000 క్రోర్స్ పెడితే ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే మైనార్టీ వెల్ఫేర్ కోసం మనం 2,000 క్రోర్స్ బడ్జెట్ పెడతా ఉన్నాం. ఇది సంతోషం. కానీ ఒక మాట సందర్భంగా నేను చెప్పవలసిన అవసరం ఉంది, నా ముందున్న పేపర్లో ఉంది. క్రిస్టియన్ విద్యార్థులు విదేశాలకు వెళ్లే వాళ్లకు ఒక 60 మందికి తలా 20 లక్షల రూపాయల చొప్పున అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరైందని నిన్న నాకు తెలియజేసినారు. మీరు చప్పట్లు కొడుతున్నారు కానీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ సంఖ్య ఇంకా పెరగాల. ప్రభుత్వం డబ్బు పెట్టినప్పుడు, బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు దాన్ని బాగా వినియోగించుకుంటేనే మనకు భవిష్యత్తులో ముందు తరంలో మంచి పిల్లలు తయారవుతారు. అన్నిటికంటే అన్నిటికీ మించి నేను సంకల్పం చేసి చాలా కాస్ట్లీ అఫేర్ అయినప్పటికీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ప్రారంభించినామో చాలా గొప్ప ఫలితాలు ఇవ్వబోతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నాకు చాలా పెద్ద ఆశ ఉంది. ఒక 10 ఇయర్స్ తర్వాత
రేమండ్ పీటర్ గారు గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నప్పుడు మేమంతా కూడా మదనం చేసినాం. డబ్బులు ఏ రకంగా పోవాలన్నప్పుడు ఖచ్చితంగా విద్య చాలా గొప్ప విషయం కాబట్టి కెపాసిటీ బిల్డ్ చేస్తే ఒక జనరేషన్లో అద్భుతమైన జనరేషన్ వస్తుందని ఆశించి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ మేము శ్రీకారం చుట్టినాం. అవి అద్భుతమైన ఫలితాలు చూపుతూ ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, కేంద్ర అధికారులు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా ఈరోజు మన మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ను సందర్శించి చాలా పెద్ద ఎత్తున ప్రేజ్ చేస్తూ ఉన్నారు, చాలా గొప్పగా మనల్ని పొగుడుతూ ఉన్నారు. ఆ స్కూల్ ఇంకా కూడా ఎక్స్పాండ్ కావాలి. క్రిస్టియన్ సమాజం పిల్లలు కూడా ఎక్కడెక్కడ చదువుతూ ఉన్నారు, ఏ సంఖ్యలో చదువుతున్నారు, గౌరవ బిషప్లతోని పాస్టర్లతో మనవి ఇంకా కూడా మీరు కొంచెం లోతుగా పరిశీలన చేసి ఇంకా సంఖ్య పెరగాలి, ఇంకా అద్భుతమైన ఫలితాలు రాబట్టే దిశగా మనం ముందుకు సాగాలి. ఇక్కడ ఎవరు దేనికి మతం నాకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వ్యక్తిగతమైన విషయం, అది ప్రభుత్వానికి దాంతో సంబంధం లేదు. ప్రభుత్వం ఏ మతస్థులనైనా ఏ కులస్థులనైనా ఎవరినైనా సరే ప్రజలను ప్రజలుగా చూడాలి. నేను మా పార్టీ వాళ్ళకందరికీ అన్ని క్లాసెస్లో నేను చెప్తూ ఉంటాను, ప్రజలను ప్రజలుగా చూడాలా, వాళ్ళ సమస్యలను ప్రజా సమస్యల కింద అర్థం చేసుకోవాలా, ఆ విధంగానే మనం ముందుకు పోవాలని ముందుకు సాగినాం. ఇంతకుముందు బిషప్ గారు చెప్పినట్టుగా, వారి ప్రార్థనలో కూడా చెప్పినట్టుగా, వారు తుమ్మబాల గారు నాకు చాలా ఆత్మీయమైనటువంటి బిషప్ గారు. వారికి ఏదో కొంచెం సుస్థి చేసి రాలేని పరిస్థితిలో వారి తరఫున తుమ్మబాల గారి తరఫున బిషప్ గారు నాకు దీవించారు. మీ అందరి దీవెనలు ఫలించి రాబోయే ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు అన్ని పూర్తి కాబోతూ ఉన్నాయి. 1 కోటి ఎకరాలకు తెలంగాణలో సస్యశ్యామలంగా నీళ్లు రాబోతూ ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంటే సుఖశాంతులతోని అలరారేటటువంటి, మత సామరస్యంతో అలరారేటటువంటి, అన్ని వర్గాల ప్రజలు తృప్తిగా ఆనందంగా ఉండేటటువంటి తెలంగాణ నిర్మాణం జరగాలని నేను కోరుతూ ఉన్నాను. నిన్న మొన్న 3 మాసాల పాటు ఎన్నికలు జరిగినాయి. సరే, ఆ సందర్భంగా మంచి చెడ్డ అన్నీ ఉంటాయి, మీరందరూ కూడా చూశారు. మీ అందరి దీవెనతో మళ్ళీ ఒకసారి చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి వచ్చింది. నేను మీకు ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, గర్వంతో నేను మనవి చేస్తూ ఉన్నాను, చాలా సంతోషంతో. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో ఆ రోజుల్లో ఉన్న ప్రధానమంత్రి, దేశంలో ఉండే మంది చాలా నాయకులు చాలా సందేహాలు చెప్పేవాళ్ళు. నేను అట్లా దాన్ని వాదించి చెప్పేవాడిని నేను. మేము పేదవాళ్ళం కాదు, మాకు నిధులు పుష్కలంగా వస్తాయి, కానీ మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వాదించేవాడిని. ఈరోజు నా వాదన 100% నిజమని రుజువైంది. చాలా సంతోషంగా చాలా గర్వంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎస్ఓఆర్ అంటే స్టేట్ ఓన్డ్ రెవెన్యూ, కేంద్ర ప్రభుత్వ పాత్ర లేకుండా ఉండేటటువంటిది, ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి దాన్ని ఎస్ఓఆర్ అంటారు, స్టేట్ ఓన్ రెవెన్యూ. దాని గ్రోత్ ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత ఎన్నికల రణగుణం ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మన స్టేట్ రెవెన్యూ గ్రోత్ 29.97% ఉంది. ఇది దేశంలో ఏ రాష్ట్రానికి కుల్లేదు, కనీసం మన దానిలో సగం దూరం కూడా ఎవరు లేరని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అంటే డిసిప్లిన్, చాలా కఠినమైన క్రమశిక్షణ, అవినీతి రహితంగా అద్భుతంగా అధికారులు కూడా పనిచేసి ఒక మంచి క్రమశిక్షణతో పోతూ ఉంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ని మనవి చేయదలుచుకున్నాను. ఒక శాండ్ సేల్స్లో ఇసుక అమ్మకాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు 10 సంవత్సరాలలో ఈ 10 జిల్లాల తెలంగాణకు వచ్చిన రాబడి